చర్యలు తీసుకుంటుంటే ఇవాళ ఎంత నష్టం ఈ రైతాంగానికి కలిగి ఉండేది కాదు. కానీ ఇక్కడ స్థానికంగా అధికారులు ఎవరు కూడా దాని మీద చర్య తీసుకోవాలి. నేను ఈ గారికి ఫోన్ చేసి చెప్పిన తర్వాత కానీ వచ్చి చూడ చూసిన పరిస్థితులు లేవు. ఇక్కడ ఎంఆర్ఓలు కానివ్వండి, తహసీల్దార్లు కానివ్వండి, ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు కానివ్వండి, విలేజ్ సెక్రటరీస్ అంటున్నారు, ఇక్కడ గ్రామ వ్యవస్థ ఎన్ఆర్ఐ వాళ్ళ గ్రామ వ్యవస్థలో ఆయా గ్రామాల్లో ఎంత ముంపు గురైతే దీనికి కారణం ఏంటి, దీనికి ఏ విధంగా పరిష్కారం చూపాలని చెప్పి ఆలోచన చేయకపోవడం ఎంతకంటే దారుణమైన విషయం. ఎందుకంటే ప్రభుత్వం వైఫల్యం లేదు. ఇవాళ ఇవన్నీ మునిగాయంటే దీనికి కేవలం ప్రభుత్వమే కారణం అని చెప్పి చెబుతున్నా. ఇవాళ ఇక్కడ ప్రభుత్వ అధికారుల యొక్క వైఖరి వల్లే ఇవాళ 1000 ఎకరాలని ఇవాళ పంట పొలాలు మునిగాయ పరిస్థితి వచ్చింది. వాళ్ళ డ్రైనేజీకి వెళ్ళకుండా ఇవాళ అడ్డుకట్టలు వేస్తే ఇవాళ ఇక్కడ రోడ్లు పారం చేసుకుని అక్రమ మార్గాలు చేస్తా ఉంటే ఎలా చూస్తూ కూర్చున్నారు. వీళ్ళ మీద ఏం చర్య ఉండదా అని చెప్పి అడుగుతున్నాను. వాళ్ళ న్యాయంగా ఇక్కడ ఉన్న అధికారుల మీద చర్య తీసుకోవాలి. నిజంగా కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి కానీ నిజంగా ప్రజల పట్ల కానీ ఆయనకు అనురాగం ఏమాత్రం ఉన్నా, రైతుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా కూడా వెంటనే ఇక్కడ స్థానికంగా దీనికి కారకులైన అధికారులని